హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే మదర్ మిల్క్ గురించి. ఓకేనా? మదర్ మిల్క్ గురించి అంటే నేను ఫోర్ మిల్క్ అండ్ హిండ్ మిల్క్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, మదర్ మిల్క్ ఉంటుంది కదండి, దాన్ని టూ డివిజన్స్గా డిస్క్రైబ్ చేస్తారు. ఓకేనా? ఒకటి ఫోర్ మిల్క్, రెండోది హిండ్ మిల్క్. ఓకే, ఫోర్ మిల్క్ ఏంటి అంటే స్టార్టింగ్ అంటే స్టార్టింగ్లో వచ్చే మిల్క్. అది కొంచెం వాటరీగా థిన్నీగా ఉంటుంది. అండ్ హిండ్ మిల్క్ ఏంటి అంటే లాస్ట్లో వచ్చే ఆ థిక్గా వైట్ కలర్లో ఉండే మిల్క్ని హిండ్ మిల్క్ అంటారు. ఓకేనా? అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో, పెద్దగా డిఫరెన్స్ కూడా ఏం లేదు, లిటిల్ బిట్ డిఫరెన్స్. ఓకేనా? అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫోర్ మిల్క్ ఏంటి అంటే మనం ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం కదా, ఆ స్టార్టింగ్లో వచ్చే మిల్క్ అన్నమాట. ఆ కన్సిస్టెన్సీ చాలా థిన్గా వాటర్ టైప్ ఉంటుంది. ఓకేనా? అది కూడా చాలా న్యూట్రిషియస్ బేబీకి, కాకపోతే అది దాహం తీరుస్తుంది అంటారు. ఓకేనా? చాలా వాటరీగా ఉంటుంది కాబట్టి బేబీకి దాహం తీరుస్తుంది అంటారు. ఓకేనా? అండ్ హిండ్ మిల్క్ వచ్చేసి లాస్ట్లో వచ్చే వైట్ కలర్ మిల్క్, అది బేబీ కడుపు నింపుతుంది అంటారు. ఓకేనా? అండ్ అందులో చాలా ఫ్యాటీ కంటెంట్ ఉంటుంది కంపారిటివ్లీ టు ఫోర్ మిల్క్, కాబట్టి బేబీ కడుపు నిండుతుంది అంటారు. అండ్ బేబీ మిల్క్ తీసుకునే కొద్దీ స్టార్టింగ్లో ఫీడింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా సన్నగా మొదలయ్యి లాస్ట్ వరకు వైట్గా ఫ్యాటీగా మిల్క్ వచ్చేస్తుంది. ఓకేనా? అది బేబీకి చాలా హెల్దీ అంటారు. ఓకే, అండ్ గ్రాడ్యువల్గా థిక్నెస్ పెరుగుతూ వస్తుంది కాబట్టి చాలా వరకు మదర్స్ ఏం చేస్తారంటే, మనకి మిల్క్ అనేది ప్రొడక్షన్ బాగుంటుంది స్టార్టింగ్ డేస్లో డెలివరీ అయ్యాక, కాబట్టి మిల్క్ లీక్ అయిపోతూ ఉంటాయి. మనం ఏం ఆలోచిస్తాం, అయ్యో మిల్క్ వేస్ట్ అయిపోతుంది అనేసి బేబీకి ఫీడింగ్ ఇచ్చేస్తాం. ఓకేనా? అది మంచి విషయమే, కాకపోతే బేబీ బొజ్జు అనేది తొందరగా నిండిపోతుంది కాబట్టి ఆ థిన్నగా అంటే థిన్న వాటరీ టైప్ మిల్క్ తీసేసుకుంటారు కదా ఫస్ట్, ఫ్లోలో వచ్చేస్తే ఫాస్ట్ కాబట్టి వాళ్ళ బొజ్జు నిండుతుంది తొందరగా అండ్ తొందరగా ఆకలి అవుతుంది. అంటే హిండ్ మిల్క్తో పోలిస్తే ఫోర్ మిల్క్లో ఫ్యాటీ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి బేబీకి తొందరగా మళ్ళీ ఆకలి వేసేస్తుంది. కాబట్టి ఏమవుతుంది, అందులో బేబీ మిల్క్ అనేది కన్జంప్షన్ ఎక్కువ అయిపోయి ఓవర్ ఈటింగ్కి వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, కొంచెం గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ వాళ్ళు బేబీ బాత్రూమ్ కూడా గ్రీన్గా వచ్చేస్తుంది. గ్రీన్గా వస్తున్న పూప్ ఇండికేషన్ ఏంటి అంటే ఫోర్ మిల్క్ అండ్ హిండ్ మిల్క్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఓకేనా? రెండు బేబీకి హెల్తీనే, కాకపోతే మనం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా? మన నేను ఇచ్చే టిప్ ఏంటి అంటే స్టార్టింగ్లో వచ్చే మిల్క్ మీరు పంప్ అవుట్ చేసేసేయండి. క్లాత్ ఉంటుంది కదా వైట్ కాటన్ క్లాత్, దాంతో పంప్ అవుట్ చేసేసేయండి. దాన్ని బట్టి మనం బేబీకి ఆ తర్వాత వచ్చే హిండ్ మిల్క్ మనం ఇచ్చేయచ్చు. ఓకేనా? అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి అలానే పంప్ అవుట్ చేసేయాలా ఫోర్ మిల్క్ని అని చెప్పేసి? కాదు, ఎప్పుడైతే మీ బేబీ బాగా ఆకలి మీద ఉంటుంది కదా అప్పుడు పంప్ అవుట్ చేసేయండి. ఓకేనా? స్టార్టింగ్లో వచ్చే ఆ ఫోర్ మిల్క్ని కొన్ని పంప్ అవుట్ చేసేస్తే మీ బేబీకే హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఒక్కోసారి అంటే
పిల్లలు ఊరికే కూడా మధ్య మధ్యలో మిల్క్ ఫీడింగ్కి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు అంటే వాళ్ళకి దాహం వేస్తుంది, అలాంటప్పుడు మీరు పంపౌట్ చేయని అవసరం లేదు. అయితే ఇలా హిండ్ మిల్క్ తాపించడం వల్ల, అంటే ఎక్కువ శాతం తాపించడం వల్ల బేబీకి ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, ఓకేనా, చప్పిగా అవుతారు, అండ్ వాళ్ళ కడుపు కూడా హ్యాపీగా నిండుతుంది. అండ్ పడుకున్నప్పుడు కూడా వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్తో పీస్ఫుల్గా పడుకుంటారు, వాళ్ళకి ఆకలి వేస్తుంది లేదంటే, ఓకేనా. మిల్క్ కనుక సరిగా వాళ్ళు తాగకపోతే ఊరికే ఆకలి వస్తుంది, ఆకలి మీద ఏమవుతుంది, లేస్తారు, నిద్ర నుంచి లేచి మళ్ళీ పాలకి అడుగుతూ ఉంటారు, ఓకేనా. సో ఇది అండి ఫోర్ మిల్క్ అండ్ హిండ్ మిల్క్కి డిఫరెన్స్ అండ్ యూజెస్, ఓకేనా. బేబీకి ఎలా యూజ్ అవుతుంది, మనం ఏ సిస్టమాటిక్లో ఇస్తే బేబీకి మనం జస్టిస్ చేసినట్టు అవుతుంది అనేది నేను మీకు చెప్పాలి అనుకున్నాను, ఓకేనా. అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏ మదర్ అన్నమాట, మదర్ ఏ ఫుడ్ తింటే బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడక్షన్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.